వదిలాడమాకండి మీరు ఇంకా వదిలాడమాకండి. అడ్డా బంద్ అడ్డా
సమావేశం. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు గారు వారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధికారిక ఉత్సవంగా జరుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ప్రతి సంవత్సరము కూడా ఆంధ్రకేసరి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా రాష్ట్ర పండగగా జరుపుకోవాలి అని ఆయన ఆదేశించారు. మనం వారి నుంచి నేర్చుకునేవి చాలా ఉన్నాయి, ప్రేరణ పొందాల్సినవి చాలా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి, అంతకుముందు రెవెన్యూ మంత్రి, వారు అనేక రకాలైనటువంటి సంస్కరణలను ముఖ్యంగా నీటి విషయంలో, భూ యాజమాన్యం విషయంలో వారు తీసుకొచ్చారు. ఇక స్వాతంత్ర సమయంలో వారు పోషించినటువంటి పాత్ర ఎవ్వరూ కూడా మరవలేరు. మొత్తం దేశ నలుమూలలా ఇవాళకి కూడా ప్రకాశం పంతులు గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఇవాళ ప్రకాశం గారి పేరు మీద పెట్టినటువంటి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లో ఇంత మంచి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ప్రకాశం పంతులు గారి జయంతిని జరుపుకోవటం చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక పండగ వాతావరణంలో జరుపుకోవాలని ఒక జీవో ఇవ్వటం జరిగింది. అందుకు ముఖ్యంగా ప్రకాశం పంతులు గారు ఒక సమర్థవంతమైన నాయకుడు, ఒక మహోన్నతమైన వ్యక్తి. వారు మన జిల్లాకి కావటం మన గర్వకారణం. ఎందుకంటే వారు చాలా కష్టపడి నిరుపేద కుటుంబం నుంచి జన్మించి అంచెలంచెలుగా వెదిగి వారు బారిస్టర్లు కూడా చేసి లా తీసుకుని వారు ఒంగోలులో కొంతకాలం లా ప్రాక్టీస్ చేసి అక్కడి నుంచి రాజమండ్రిలో కూడా వారు ప్రాక్టీస్ చేసి తదుపరి రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా వారు అనేక కార్యక్రమాలు చేపట్టారు, అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తి కార్యక్రమాన్ని రోజుల్లో పాల్గొనటం చాలా సంతోషం. అందులో మన జిల్లా వ్యక్తి కాబట్టి అందరం కూడా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వారి స్టాచ్యూ కూడా ఇనాగ్రేట్ చేయబోతాను. అది ఈరోజు వినోదరాయంపాలెంలో జరగబోతూ ఉంది. ఆ కార్యక్రమం కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.